ఈ వీడియోలో కన్నా మనము ఛందస్ గురించి కంప్లీట్ గా అంటే ఒక ఒక వాక్యం ఏదైనా ఒక పాదము ఇచ్చినట్టయితే ఒక వాక్యము అంటే కన్నా మనకి పద్యములోని నాలుగు పాదాలు ఉంటే అందులో ఒక పాదం ఇచ్చి ఘన విభజన చేయండి అని అడుగుతాడు ఘన విభజన ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా నేర్పిస్తాను నెక్స్ట్ సూర్యగణాలు ఇంద్రగణాల గురించి కూడా ఈ వీడియోలో మీకు నేను స్పష్టంగా చెప్తాను కనవచ్చు ఓకే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్లైకాన్ని క్లిక్ చేయండి కన్నా ఇలాంటి మంచి మంచి వీడియోని మీరందరూ ఒకటి మిస్ అవ్వకుండా చూడవచ్చు కనవచ్చు ఓకే ఇప్పుడు చూద్దాం కన్నా ఘన విభజన చేసేటప్పుడు ఫస్ట్ యమన్ అంటే మాకు మగనము తగనము రగణము జగనం ఇలాంటి పదాలు వింటూ ఉంటాం ఒక ఏంటివి అన్న సంగతి మాకు ముందు క్లారిటీ ఇస్తాను కన్నా వచ్చు ఓకే మనం ఘన విభజన చేసే ముందు కన్నా యగనం అంటే ఏంటి మగనం అంటే ఏంటి తగనం రగణం జగనం భగనం నగనం సగనం గురించి నేర్చుకోవాలి అవి ఏంటి అనేది మీకు నేను చెప్తాను కన్నావచ్చు అసలు యా అనేది మనకి దీర్ఘ అక్షరము కాదు కన్నా ఇది దీర్ఘ అక్షరము కాదు దీర్ఘ అక్షరము కాకపోతే వాటిని ఒక మాత్ర కాలంలో పలికేవి అంటారు ఒక మాత్ర అంటే కొనురెప్ప ఒకసారి ఆడించడానికి ఎంత టైం పడుతుందో అంత టైంలో పలికేవి అనమాట అవాటి తక్కువ టైము తక్కువ ఎంత తీసుకునే వాటిని మనం అంటే లఘు అనమాట మా అనేది రెండు మాత్రల కాలం రెండు మాతల కాలం అంటే కన్నుని రెండుసార్లు మనం కొట్టవచ్చు అనమాట అంత టైం తీసుకుంటారు అంటే వీటిని మనం గురువు అంటాం గురువు దీర్ఘం ఉన్నవన్నీ కూడా గురువు ఇది వచ్చి గురు దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘు దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురు దీర్ఘం లేదు కాబట్టి లఘు ఇది కూడా లఘు ఓకే దీర్ఘం ఉన్న వాటికి గురువు రెండు మాత్రల కాలంలో పలికే వాటిని గురువు అని ఒక మాత్ర కాలంలో పలికే వాటిని లఘువులని అంటారు కన్నా వచ్చి ఓకే అసలు యఘనం అంటే ఏంటి యఘనం అంటే ఏంటో చూద్దాం కన్నా యగనము అంటే యా దగ్గర నుంచి వరుసగా మూడు లెటర్స్ తీసుకుంటాం యా మా తా ఉందా ఇందులో యగనం అంటే ఈ వరుసగా ఈ మూడో వస్తాయి అంటే లఘువు గురువు గురువు ఓకే దీన్ని యగనము అని చెప్పేసి అంటాం కన్నా వచ్చి మరి మగనము అంటే ఏంటి మగనము అంటే వరుసగా అక్కడ మా దగ్గర నుంచి మూడు తీసుకుంటాం అనమాట మగనం అంటే గురువు 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 అంతే కదక మగనము అనేటప్పటికీ గురువు 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 మరి తగనం అంటే ఏంటి మీకు అర్థమైపోయింది తగనం అంటే గురువు గురువు లఘు అంతే కదా కదా ఎస్ నెక్స్ట్ రగనము అంటే గురువు లఘువు గురువు అంతే కదా ఎస్ నెక్స్ట్ జగనము అంటే లఘువు గురువు లఘు అంతే కదా ఓకే జగనము తెలిసింది కన్నా ఇప్పుడు జగనము తర్వాత నెక్స్ట్ భగనము గురువు లఘువు లఘువు గురువు లఘు ఎస్ నెక్స్ట్ నగనం నగనం అంటే మనకి ఏంటంటే తీసుకోవాలి లఘువు లఘువు లఘు నెక్స్ట్ సగనం సగనం అంటే లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు ఎస్ కదా మళ్ళీ ఇంక మళ్ళీ యగనం వచ్చేస్తుంది కదా చూడండి అంటే ఇక్కడ ఎన్నైతో ఉన్నాయి యగణం మగనం తగనం రగణం జగనం భగనం నగనం సగనం ఓకే ఇవి మనకి ఖచ్చితంగా తెలుసుండాలి యగనము అంటే ఒక లఘువు గురువు గురువు అని ఒక ఘన విభజన చేసేటప్పుడు మీకు నేను టెక్నిక్ చెప్తాను కన్నా వచ్చి ఓకే ఇది యగనము ఇది భగనము అని చెప్పి ఎలా తెలుసుకోవాలనేది మీకు నేను టెక్నిక్ చెప్తానప్పుడు ఆ వీడియోలో చూడగాను ఫస్ట్ యగనం అంటే ఏంటో తెలిసింది మగనం తెలిసింది తగనం తెలిసింది రగణం తెలిసింది జగనం కూడా తెలిసింది భగనం తెలుసు నగనం సగనం అంటే ఏంటో మనకు అర్థమైంది ఎస్ కదకన్నా ఎస్ వీటిని బట్టి మనం ఏం చేద్దామంటే ఘన విభజన ఎలా చేస్తారో వచ్చి ఘన విభజన ఏ విధంగా చేస్తారో చూద్దాం కన్నా వచ్చి పద్య భాగంలోని ఒక్కొక్క పా ఒక్కొక్క లైన్ని మనం ఏమంటామంటే పద్యంలోని పద్యంలో నాలుగు లైన్లు ఉన్నట్టయితే అందులో ఒక్కొక్క లైన్ని మనం ఏమంటాం అంటే కన్నా ఒక్కొక్క పాదము అంటాం అంటే ఇందులో ఒక పాదాన్ని మనం తీసుకున్నాం అనుకుందాం పద్యంలో ఒక పాదాన్ని మనం తీసుకుని అది ఇస్తాడు దీనికి ఘన విభజన చెయ్యండి అని చెప్పేసి ఇస్తాడు ఘన విభజన చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మూడే అక్షరాన్ని ఒక సమూహంగా మనం తీసుకోవాలి మూడే అక్షరాన్ని ఒక సమూహంగా మనం తీసుకోవాలి కన్నా ఈ విధంగా మూడే అక్షరాలుగా మనం సమూహంగా తీసుకోవాలి ఫస్ట్ చేసిన తర్వాత మనకు తెలిసిన విషయాలు ఇక్కడ చాలా విషయాలు మనకి ఘన విభజన చేసేటప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి కన్నా ఇక్కడ ఏంటంటే నీ అనేది దీర్ఘం దీర్ఘంకి ఎప్పుడు ఏమొస్తుందని చెప్పారు మీకు గురువు వస్తుంది ఇది యో యో అనేది దీర్ఘం ఉండదు ఒక మాత్ర కాలంలో పలికేది కాబట్టి లఘు డి అనేది డి డి కాదు కదా రెండు మాత్రలు కాదు ఒక మాత్ర కాలంలో పలికేది కాబట్టి లఘు లో అనేది మనకి ఏమి గురువు ఇది నా అనేది లఘు ఎప్పుడైనా అక్షరం తర్వాత జీరో గాని ఉన్నట్టయితే అంటే నేను సున్నా కానీ సోరగానే సున్నా గాని ఉన్నట్టయితే అటువంటిది మనకి గురువు కింద తీసుకుంటాం కనివచ్చి అంటే ఒక అక్షరం తర్వాత గురువు సరే సున్నా కానీ ఉన్నట్టయితే అది మనం గురువుగా తీసుకుంటాం ఇది ఒకటి ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఓకే నెక్స్ట్ చీ అనేది మనకి ఒక ల ఒక మాత్ర కాలంలోనే కలుగుతున్నాం దీర్ఘం లేదు కదా లఘు ఇది కూడా లఘు ఇది కూడా లఘువే అవుతుంది ఓకే చూడండి నీ తర్వాత నీకు దీర్ఘం లేదు కదా నీకు దీర్ఘం ఉండు గురువే తీసుకుంటాం నీకు దీర్ఘం లేదు కానీ దాని తర్వాత మాత్రం సున్నా ఉంది కాబట్టి అది గురువుగా తీసుకోవాలి డూ అనేది దీర్ఘం లేదు కాబట్టి లఘు గాకి కూడా దీర్ఘం లేదు కాబట్టి లఘు ఓకే క్లియర్ నెక్స్ట్ కన్నా కో టీ అనే పదం ఉంది కో అనేటప్పటికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు నెక్స్ట్ టీ అనేది కన్నా దీర్ఘం లేదు కాబట్టి లఘువు నెక్స్ట్ తే అనే దానికి దీర్ఘం లేదు కాబట్టి లఘు చూడండి ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కన్నా లైన్ సరిపోలేదని ఇక్కడ నొచ్చేసాను ఇక్కడ చూస్తే లూకి దీర్ఘం లేదు కానీ తర్వాత సున్నా ఉంది కాబట్టి గురువు గూకి దీర్ఘం లేదు ఓకే దీన్ని లఘు మరి కూకి దీర్ఘం లేదు కానీ దాని తర్వాత అక్షరము సంయుక్ ఇక్కడ అక్షరము వచ్చింది సంయుక్త అక్షరం అంటే రెండు అక్షరాల క కలయిక రా ఉంది సారీ ద్విత్వాక్షరం ఇది రాకింద రావుతుంది కదా ద్విత్వాక్షరం ద్విత్వాక్షరం ముందాక్షరం ఎప్పుడు ఏమవుతుందంటే గురువు అవుతుంది అనమాట కానీ ఓకే సంయుక్తాక్షరాన్ని కానీ ద్విత్వాక్షరం కానీ ఇది మనకి దిత్వాక్షరం రా కింద కాబట్టి దిత్వాక్షరం దిత్వాక్షరానికి ముందున్నది ఎప్పుడు కూడా గురువు అవుతుంది సంయుక్తాక్షరం ఉన్నా సరే దాని ముందు ఖచ్చితంగా గురువు అవుతుంది కానీ సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరాన్ని కానీ దీర్ఘం లేనప్పుడు అది మాత్రం లఘువే అవుతుంది కన్నా మంచి ఎస్ అయితే ఇక్కడ ఏంటంటే చూసారు ఇక్కడ నున్ అనేది అక్షరం కాదు కానీ ఒక అక్షరముతోటి అనే పదము అంటే నకారు పళ్ళు కానీ పక్కనున్న అక్షరానికి నకారు పళ్ళు కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగాను దాని ముందు ఉన్నది గురువుగా తీసుకుంటాం అనమాట ఓకే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను కదా మీకు ఘన విభజన అనేది వచ్చేస్తే చాలా ఈజీగా మన ఛందస్సులోని మిగతా విషయాలని చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చూశారు కదా ఇందులో మనకి ఘన విభజన అది యగనం మగనం తగనం రగణం జగనం భగనం నగనం సగనం గురించి నేర్చుకున్నాం కానీ ఇందులో మనకి సూర్యగణాలు ఇంద్రగణాల గురించి కూడా తెలియాలి కన్నా వచ్చి ఎందుకు సూర్యగణాలు ఇంద్రగణాల గురించి తెలియాలి అనేది మనకి ఒక డౌట్ అనిపిస్తుంది అది మనకి వచ్చేటప్పుడు కన్నా కొన్నిసార్లు ఇక్కడ చివరిన ఈ చివరన వచ్చేటటువంటి గణాలు రెండు కానీ నాలుగు కానీ వస్తూ ఉంటాయి అప్పుడు నాలుగు వచ్చినప్పుడు అవి ఏంటి నాలుగు ఉండవు కదా ఇక్కడ అన్నీ మూడే ఉన్నాయి చూడండి వచ్చి మూడే ఉన్నాయి కదా మరి నాలుగు ఏంటి అని సంగతి మీకు డౌట్ వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఇంద్రగణాలు సూర్యగణాల గురించి ఒక క్లారిటీ ఇస్తే అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఛందస్ గురించి ఒక ఐడియా అనేది వస్తుంది కన్నా వచ్చి ఓకే ఓకే సూర్యగణాలు అంటే ఏంటంటే సూర్యగణాలు రెండు కణ ఇవి రెండే సూర్యగణాలు ఏంటి ఏంటి అంటే కన్నా నగనం నగనం అంటే మీకు ఆల్రెడీ నగనం గురించి తెలుసు కదా చూడండి నగనం నగనం అంటే మూడు లఘులు ఉంటాయి నెక్స్ట్ హగనం హగనం దీన్నే గల అని కూడా అంటారు కన్నా గురు లఘు కాబట్టి దీన్ని గ లా అంటారు లా అంటే లఘు అని గురువుని గా అని చెప్పి అంటాం దీన్నే గల అని కూడా అంటారు కదా హగణము నగణము హగణము నగణములను మనము సూర్యగణాలుగా చెప్తా ఓకే ఇంద్రగణాలు ఏంటి ఇంద్రగణాలు కూడా చూసేద్దాం ఇంద్రగణాలు ఏంటంటే ఇంద్రగణాలు మనకి ఆరు గణ వచ్చి ఆరు గణాలు ఏంటంటే నల నగ సల భ వీటిని మనం ఆరిటిని కలిపి ఇంద్రగణాలు అంటాం నల అంటే ఏంటంటే నగనం ప్లస్ ప్ ఏం ప్ ఏం ప్ ల నగనం ప్లస్ ల నగనం అంటే ఏం చెప్పాను మీకు చూడండి నగనం అంటే మూడు లఘువులు ప్లస్ లా అంటే ఏం చెప్పాను లఘు అని చెప్పాను కదా ఇక్కడ లా అంటే లఘు అని మూడు లఘువులు ప్లస్ లఘు నాలుగు ఇదేంటి మరి నగనం ప్లస్ గురు గా అంటే గురు నగనం అంటే మూడు లఘువులు ప్లస్ గురు దీన్ని నగ అంటారు సల అంటే ఏంటి సగనం ప్లస్ సగనం ప్లస్ ల సగనం అంటే ఏంటి చూడిగో సగనం అంటే లఘు లఘు గురు కదా సగనం అంటే లఘువు లఘువు గురు లఘు గురువు ప్లస్ లా అంటే లఘువు ఎస్ భగనం అంటే ఎలాగ తెలిసిందే పైన ఉంది చూడండి బగనం ఇదిగో భగనం భగనం అంటే గురువు లఘు లఘు గురువు లఘువు లఘువు రగనం అంటే రగణం అంటే పైన ఉంది చూడండి ఎస్ అదిగో రగనం అంటే గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు తగనం అంటే తగనం కూడా ఉంది చూడండి ఇగో తగనం అంటే గురువు గురువు లఘు గురువు గురువు లఘు గురువు గురువు లఘు ఎస్ మీకు అర్థమైంది ఈ వీటిని నల నగసల బారత భరత అని చెప్పేసి అంటాం కన్నా వీటిని ఎంద్ర అంటాం ఆరు ఉంటాయి కన్నా ఓకే వీటిని వీటి గురించి కూడా మీకు నీట్గా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను కన్నా వచ్చి ఘన విభజన గురించి కూడా అర్థమైంది మీకు నెక్స్ట్ ఛందస్ అనేది నెక్స్ట్ వీడియోస్ నుంచి ఛందస్ అనేది మీరు చూడవచ్చు ప్రతి ఛందస్లో ప్రతి విషయంలో మనకి చాలా టెక్నిక్ గా మీకు నేర్పిస్తాను కన్నా ప్రతి వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్లైన్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్